हेलो अंडी नमस्ते संदानी नेनु इरोजु फर्स्ट आफ् आल बक्रीद पंडुग शुभाकांक्षलु अंडी अंदरिकीनु चूडंडी मा गार्डन मा चेट्लु इप्पुडु कोंचेम बागुन्नायंडी इदि काकर तीगंडी चाला पैकि वेल्लिपोतुंदंडी इदि अक्कडक्कड काकरकायलु कूडा वस्तुन्नायंडी इदो चूडंडी कनिपिस्तुन्नाया इदो అక్కడక్కడా ఉన్నాయండి అక్కడ ఉన్నాయండి బుజ్జి బుజ్జి కాకరకాయలండి ఇవి రాత్రైతే మాకు వర్షం పడిందండి బాగా అందుకని ఈ చెట్టు చిక్కుడు ఫ్లవర్స్ అన్నీ రాలిపోయాయండి మస్తు మిల్లనండి ఇది మొన్న ఒకటి కోసేశానండి ఇంకా ఇది కూడా వస్తా ఉందండి చిన్నగా చూడండి ఇదో టైప్ దోసకాయండి ఇది ఉంగ చెట్లకి ఇప్పుడు ఇప్పుడే పూత వస్తుందండి చూడండి మొన్న పెట్టాను కదా సీడ్లింగ్స్ నేను మీకు చూపించాను వంగ మొక్కలు బాగా వస్తున్నాయండి చూడండి మందార మొక్క అండి ఇది కూడా బతికిపోయిందండి బాగుంది 1 వీక్ అయ్యింది ఇది ఏసీ నర్సరీ నుంచి తెచ్చి చాలా బాగుందండి గ్రోత్ వంగ మొక్కలు అయితే చాలా హెల్తీగా వస్తున్నాయి కాన్ కూడా బాగా వస్తుంది ఎన్ని సీడ్స్ వేస్తే అన్ని సీడ్స్ వచ్చేసాయండి కాన్ మాత్రం ఇది మాత్రం చిలకడ దుంప అండి ఇది చిలకడ దుంప వంగ మొక్కలండి ఇక్కడైతే ఆకుకూరలు చాలా బాగా వచ్చాయండి మొన్న అయితే కోసాను ఎంత మందికో ఇచ్చేసా 11 12 ఫ్యామిలీలకు ఇచ్చానండి ఆకుకూరలు రెండు రోజుల క్రితం కోసి ఇచ్చాను చాలా బాగా వస్తుంది ఇంకా ఉందండి ఆకురంతా తీసేసి మళ్ళీ కొంచెం ఎరువు వేయాలండి ఇట్లో ఆకురు చాలా ఉంది వంగ మొక్కలు చూడండి ఎంత హెల్తీగా వస్తున్నాయో చూడండి మధ్య మధ్యలో బెండ మొక్కలు కూడా ఉన్నాయండి ఇదండి బెండ మొక్కలండి ఇవి బీరండి ఇది బీరతీగ నిలువు పందిరి వేసానండి నిలువు పందిరి వేసాను నిలువు పందిరికి ఎంత అల్లుకుంటున్నాయండి ఇవన్నీ బీరతీగలు నిన్ననే ప్రూనింగ్ చేశానండి ఇక్కడ ఒక 15 16 ఆకులు వచ్చేసాక ఫస్ట్ నుంచి 15 16 ఆకులు వచ్చేసాక అప్పుడు మనం ఇక్కడ ప్రూనింగ్ చేసాం అనుకోండి పక్క నుంచి మనకు మళ్ళీ కొమ్మలు పెట్టుకొని వస్తుందండి చెట్టు అప్పుడు బాగా కాయలు కాస్తుందండి మనకి ఇక్కడ మూడు చెట్లు పెట్టానండి చూడండి దీనిని కూడా ప్రూనింగ్ చేశాను అన్నిటికీ మూడిటికి చేశానండి ఇదైతే తమ్మ చెట్లండి తమ్మ చెట్లు ఒక 6 7 పెట్టానండి అన్ని వచ్చేసాయండి అయితే ఇవి తీగ కానట్టుందండి చెట్టు తంపునట్టుందండి ఇది తీగలు రావట్లేదు ఇక్కడ ఆకుకూర అంతా తీసేశానండి తీసేసి ఎరువు పెట్టేశానండి మళ్ళీ ఇక్కడ గోరుచిక్కుడు మొక్కలు ఉన్నాయండి
కనకాంబరం. సన్నజాజి అండి ఇది, బాగా వస్తుందండి ఈగుర్లు పెట్టుకొని. ఇప్పుడిప్పుడే మొగ్గలు వస్తున్నాయి మళ్ళీను. ఇది కూడా దోసపాదేనండి, ఇది కూడా బాగా అల్లుకుంటా ఉంది బాగా. ఇదైతే విరజాజి తీయండి, ఇది విరజాజి. పుదీనా ఈరోజు మాకు బిర్యానీలోకి మా పుదీనానే హరెస్ట్ చేశానండి. చూడండి బాగుండండి, బాగుందండి. ఇదైతే పెరుగు తొట్టుకూర అండి, ఇది నేను సీడ్స్ కోసం వదిలిపెట్టేసానండి. పెరుగు తొట్టుకూర సీడ్స్ వస్తున్నాయండి. ఈరోజు కూడా వచ్చేటట్టే ఉందండి వర్షము, క్లైమేట్ చూస్తుంటే మబ్బులు చూడండి. వర్షం వచ్చేటట్లే ఉందండి, అందుకనే వాటర్ పట్టానండి ఈరోజు మొక్కలకి. ఊరికి చూసి వెళ్దామని వచ్చానండి. లాంగ్ బీన్స్ వస్తున్నాయి. టేబుల్ నిమ్మంటండి ఇది. నాకు నర్సరీ అతను స్వీట్లు ఏమన్నా ఇచ్చాడండి. ఇది అబ్బా భలే పులుపు ఉందండి, నోట్లో వేసుకుంటే అసలు చాలా పుల్లగా ఉన్నాయండి ఇవి. రోజు ఒక్కాయి తీసుకెళ్ళి మా బాబుకి ఇస్తూ ఉంటానండి నేను, చాలా పుల్లగా ఉన్నాయి. ఈరోజు కూడా ఒకటి తెంపుకెళ్తానండి. ఇది కూడా కొంచెం బాగుందండి, రెండు తీసుకెళ్తా ఈరోజు. చాలా పుల్లగా ఉంటాయి, చాలా పుల్లగా ఉన్నాయండి. నిమ్మకాయ కంటే ఇంకా పుల్లగా ఉన్నాయి. ఈ నిమ్మ చెట్టుకి ఇంకా ఏం రాలేదండి ఫ్లవర్స్, అవి ఏమీ రాలేదు. బట్ వెయిట్ చేద్దాం. దీంట్లో అయితే నేను టమాటా నారు వేసానండి. వేస్తే టమాటా నారు వస్తుంది కానీ దీంట్లో మళ్ళీ ఇవి వచ్చేసాయండి, ఆకుకూర మొలకలు వచ్చేసాయి. టమాటా నారు అండి, ఇవి వచ్చేసి పాలకూర అండి. ఇది పాలకూర, ఇవి కూడా అంతా గుబురుగా వచ్చేసాయండి. ఇదన్నీ స్వీట్లు ఏమనండి, ఇది ఇది మాత్రం ఇప్పుడే ఫ్లవర్స్ వస్తూ ఉన్నాయండి చూడండి. ఇది ఎర్ర వంగ అండి చూడండి, వంకాయలు వస్తున్నాయి ఉందండి. ఈరోజు అయితే కొయినండి. ఇది చింత చెట్టు అండి, చాలా బాగుంది. బెండ మొక్కలు కూడా బాగా హెల్దీగా వస్తున్నాయండి మాకు. ఆకుకూరలు అయితే చాలా చాలా బాగున్నాయండి, హ్యాపీగా ఉంది. ఆకుకూరలు అయితే నేను ఒక 12 ఫ్యామిలీస్కి ఇచ్చాను అంటే నాకు చాలా సంతోషంగా ఉందండి. ఆర్గానిక్ పంటలు మన ఇంట్లో పండించినవి, మన వేరే వాళ్ళకి మనము ఈ లాక్డౌన్ సమయంలో వేరే వాళ్ళకి ఇచ్చాము అంటే మాకు చాలా ఆనందంగా ఉంటుందండి.
మేము కూడా రోజు మార్చి రోజు ఆకుకూరలే బాగా చేసుకుంటాం. దీంట్లో హార్వెస్ట్ చేశానండి. ఈరోజు పుదీనా మేము బిర్యానీ చేసుకున్నాం కదండి, ఈరోజు బక్రీద్ పండుగ కాబట్టి దాంట్లో కానీ హార్వెస్ట్ చేశాను. దీంట్లో అయితే ఇప్పుడే చుక్క కూర వస్తూ ఉందండి. చుక్క కూర ఇవి మొలకలు, ఇవి చుక్క కూర మొలకలండి. ఇవన్నీను ఇవి ఇది వచ్చేసి పాలకూర. పర్వాలేదండి, అన్నీ బాగానే ఉన్నాయి ప్రస్తుతానికి మాత్రం. ఇవన్నీ మల్లె మొక్కలండి, మొన్న ఒక వన్ వీక్ క్రితం తెచ్చిపెట్టామండి. ఇవి నర్సరీ నుండి బాగున్నాయండి, వర్షాలు పడ్డాయి 2 సార్లు. ఇది చామంతి మొలక, ఇది బటన్ రోజ్ అండి. ఇది పచ్చిమిర్చి మొలక అండి. ఫ్లవర్స్ వస్తున్నాయండి ఇప్పుడే దీనికి. లాంగ్ బీన్స్ ఉన్నాయి, అక్కడక్కడ హార్వెస్ట్ చేసుకోవాలండి రేపు లేక ఎల్లుండి చేస్తానండి. ఇవన్నీ పందిర్లు ఎక్కుతూ ఉన్నాయండి. ఉందండి లాంగ్ బీన్స్ ఇక్కడ కూడా ఉన్నాయండి. ఈసారి లాంగ్ బీన్స్ వంకాయలు చాలా వస్తాయండి మాకు. వంకాయలండి, బుడ్డి బుడ్డి వంకాయలు వస్తున్నాయి ఇప్పుడిప్పుడే. గోరుచిక్కుడు కూడా వచ్చాయండి. నేను ఈ ఫస్ట్ కాపు సీడ్స్కి వదిలిపెట్టేద్దామని చెప్పి ఒక 4-5 కాయలు ఉన్నాయండి, సీడ్స్ కోసం వదిలిపెట్టేశానండి. ముదిరిపోయినాయి కూడా చూడండి, సీడ్స్ కోసం వదిలిపెట్టేసాయి ఇవి. ఇదైతే కమలా నిమ్మండి, బాగా ఫ్లవర్స్ వచ్చింది మాకు. అయితే రాత్రి వర్షం పడిందని చెప్పాను కదండి, పూతంతా రాలిపోయిందండి. ఓకేనా అండి, మీరు కూడా గార్డెన్ స్టార్ట్ చేయలేని వాళ్ళు చేసుకోండి, ఆర్గానిక్ పంటలు పండించుకోండి, హ్యాపీగా తినండి మీరు కూడాను. ఆర్గానిక్ పంటలు పండించుకుందాం, హ్యాపీగా తిందాం, హెల్తీగా ఉందామండి. ఇది దొండపాదండి, వర్షపు నీళ్ళండి. ఇక్కడ చూపిస్తాను, ఇవన్నీ రోజ్ ఫ్లవర్స్ అండి. ఇది వచ్చేసి ద్రాక్ష తీగండి. ఇది ఇది వచ్చేసి కంపోస్ట్ అండి, కిచెన్ కంపోస్ట్ డ్రమ్లో వేస్తున్నానండి చూడండి.
వచ్చేసి జెడ్ ప్లాంట్ అండి. ఓకేనండి, ఇప్పుడు కొంచెం బాగున్నాయండి మా మొక్కలు. ఎందుకంటే వర్షం పడుతుంది కాబట్టి, ఎంతైనా మనం పోసే నీళ్ళ కన్నా కానీ మనం వర్షం పడితే మొక్కలకి చాలా మంచిదండి. వాళ్ళకి మంచి హెల్త్ డ్రింక్ ఇచ్చినట్టు అండి మొక్కలకి వర్షం పడితే మాత్రం. అందుకని చెప్పి వర్షం పడాలండి, వారానికి ఒకసారన్నా వర్షం పడుతుంటే మొక్కలకి బాగుంటుందండి. బెండకాయలు కూడా వచ్చాయండి, చూడండి రెండు బెండకాయలు కూడా వచ్చాయి. వస్తే నేనైతే సీడ్స్ కోసం అది వదిలిపెట్టేశానండి. ఫస్ట్ కాపండి ఇది, రెండు కాయలు వదిలిపెట్టేశానండి సీడ్స్ కోసం. ఇదొకటి ఇదొకటి ఇప్పుడు చిన్నవి వస్తూ ఉన్నాయండి. లాంగ్ బీన్స్ బొబ్బర్లు, ఇంకా వంగనారు ఉందండి. ఎక్కడెక్కడ నాటాను అయినా ఇంకా ఉందండి వంగనారు, చాలా ఉంది. ఓకేనండి, వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఎల్లుండి వర్షం రాకుంటే ఇంకా చెట్లకి కొంచెం పుల్లటి మజ్జిగా స్ప్రే చేసుకోవాలండి మనము. ఎందుకంటే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి కొంచెం మళ్ళీ పురుగులు అవి ఇవి వస్తూ ఉంటాయి, మిలీ బగ్స్ అవి అన్నీ ఇక్కడ కూడా ఉన్నాయండి. గోరుచిక్కుడు ఇవి కూడా సీడ్స్ కోసమే వదిలిపెట్టేశాను. అందుకని మళ్ళీ ఇది కూడా కోసుకుంటానండి. ఎల్లో అయింది కొంచెం. పపాయా చెట్లు చూపిమని ఒక మేడం అడిగారండి, చూపిస్తాను. కింద ఉన్నాయండి పపాయా మొక్కలు, అయితేను చాలా పళ్ళు ఉన్నాయండి, ఇంకా మాగలేదండి, అయితే చాలా ఉన్నాయండి. మళ్ళీ ఇంకోసారి చూపిస్తానండి ఆ వీడియో మీకు. ఓకేనా అండి, బాయ్ అండి.